హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన అయోతి మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అనే ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే అందమైన అయోధ్యలో నివసించే సత్బ్రాహ్మణుడైన బలరాముడు తన ఫ్యామిలీని చూపిస్తారు అయితే బలరాం అక్కడే చిన్న చిన్న పూజా వస్తువులు అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు ఇంకా బలరాం ఫ్యామిలీలో తన భార్య జానకి కూతురు శివాని కొడుకు సోను ఉంటారు అయితే బలరాంకి కోపం ఎక్కువ ప్రతి చిన్న విషయానికి తన భార్య పిల్లలపైన కోపడుతూ ఉంటాడు అందుకే బలరాం అంటే ఇంట్లో అందరికీ భయం ఎక్కువ ఇంకా జానకి మాత్రం తన భర్త మాటకి ఎదురు చెప్పకుండా అన్నింటికి సర్దుకుపోతూ తనకెంతో ఎంతో ఇష్టమైన శివాని అండ్ సోనులు కోరిన చిన్న చిన్న సంతోషాలు తీర్చడానికి స్వెటర్స్ కుడుతూ వచ్చిన డబ్బుతో శివాని అండ్ సోనులు ఎప్పటి నుంచో అడుగుతున్నట్టు కొత్త డ్రెస్ కొనిచ్చి తమ పిల్లల ఆనందమే తన ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడే మనకి బలరాంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అర్థమవుతుంది నెక్స్ట్ సీన్లో రోజు బలరాం ఇంటికి వచ్చి తన భార్య జానకి ఒక టికెట్ ఇచ్చి మనం ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నా రామేశ్వరంకి దైవ దర్శనం కోసం మరో రెండు రోజుల్లో వెళ్ళబోతున్నామని చెప్పడంతో జానకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే రామేశ్వరం వెళ్ళడానికి కావాల్సిన లగేజీ అంతా సర్దుకోమని చెప్తాడు మరో పక్క రామేశ్వరం ఉంటున్న మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన శరవణాన్ని చూపిస్తారు సీన్ కట్ చేస్తే రామేశ్వరం వెళ్ళే రోజు ఉదయం జానకి అండ్ శివాని తమ లగేజ్ అంతా సర్దుకుంటూ ఉంటారు బలరాం మాత్రం ట్రైన్ బయలుదేరడానికి చాలా టైం ఉన్నా సరే ట్రైన్కి టైం అవుతుంది అని త్వరగా బయలుదేరమని కోపడతాడు అదంతా చూస్తున్న శివాని తన అమ్మతో నాన్నతో పాటు ఇలా భయపడుతూ రామేశ్వరం వెళ్ళడం కన్నా ఇంట్లోనే ఉండడం మంచిది అనగా దానికి జానకి నాన్న గురించి తెలిసిందే గాని సర్ది చెప్తుంది కానీ అప్పుడే బలరాం జానకి దగ్గరికి వచ్చి రెండు రోజుల ముందే చెప్పినా రెడీ అవ్వడం కుదరట్లేదా అని జానకిని కొడతాడు దాంతో జానకి అండ్ శివాని చాలా బాధపడతారు జానకి మాత్రం ఇదంతా మామూలే అని సర్దుకుపోతుంది నెక్స్ట్ సీన్లో అలా మధుర దాకా ట్రైన్లో వెళ్ళి మధురై రైల్వే స్టేషన్ బయట బలరాం తన భార్య పిల్లల్ని ఒక ప్లేస్ లో కూర్చోమని చెప్పి క్యాబ్ మాట్లాడడానికి వెళ్తాడు అప్పుడే శివాని తన అమ్మని ఇక్కడ నుంచి రామేశ్వరం వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని అడగ్గా గంటన్నర దాకా సమయం పట్టవచ్చు అంటుంది అయితే అప్పుడే శివానికి వాష్రూమ్ అర్జెంట్ అయ్యి తన అమ్మకి చెప్పగా అప్పుడే బలరాం క్యాబ్ మాట్లాడి వారిని లగేజీ తీసుకురమ్మని అక్కడికి చెప్తాడు అలా లగేజీ కార్లో పెట్టాక జాన తన భర్తతో శివానికి అర్జెంట్ గా కి వెళ్ళాలి మీరు కాసేపు ఆగితే వెళ్ళి వస్తామని అడగ్గా బలరాం మాత్రం వారి ప్రాబ్లం అర్థం చేసుకోకుండా వారిని తిట్టి సూర్యుడు ఉదయించేలోగా మనం రామేశ్వరంలో ఉండాలి అని వారిని క్యాబ్ లో ఎక్కమని చెప్తాడు దాంతో చేసేదేం లేక వారు క్యాబ్ ఎక్కుతారు అలా క్యాబ్ రామేశ్వరం బయలుదేరుతుంది జానకి అంటే శివాని తమ బాధలన్నీ మర్చిపోయి రామేశ్వరం వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా క్యాబ్ డ్రైవర్ అయిన వినోద్ బలరామ్ బెల్ట్ పెట్టుకోమని చెప్పిన వినోద్ మాట పట్టించుకోడు అంతేకాక నోట్లో గుట్కా వేసుకుని నమ్ములతో వాటి పేపర్ స్ క్యాబ్లోనే పడేస్తాడు దాంతో వినోద్కి బాగా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు అలా కాసేపటికే కార్ స్పీడ్ చూసిన బలరాం నువ్వు ఇంత స్లోగా వెళ్తే మేము రామేశ్వరం చేరుకునేలాగా ఉదయం అయిపోతుంది ఫాస్ట్గా పోనీయవయ్యా అని అంటాడు దాంతో వినోద్కి బాగా కోపం వచ్చి కార్ని స్పీడ్గా పోనిస్తాడు అదే టైంకే బలరామ్ గుట్కాని కారు సైడ్ మిర్రర్ మీద వేస్తాడు అది చూసిన వినోద్కి మరింత కోపం వచ్చి కస్టమర్ కదా అని ఒక పేపర్ ఇచ్చి క్లీన్ చేయమంటాడు కానీ బలరాంకి ముందే ఈగో ఎక్కువ దాంతో అలా ఇద్దరి మధ్య మాటా పెరిగి కూడా స్టార్ట్ అవుతుంది అలా ఒకరినొకరు తిట్టుకుంటూ బలరామ్ వినోద్ తలపై కొట్టడంతో అప్పటికే ట్వంటీ స్పీడ్ లో వెళ్తున్న కారు అదుపు తప్పి యాక్సిడెంట్ అవుతుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం వినోద్ తన ఫ్రెండ్ అయిన శరవణ్ కి ఫోన్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పి హాస్పిటల్కి రమ్మంటాడు దాంతో అది విన్న శరవణ్ తన ఫ్రెండ్ చిన్నాన్ని తీసుకుని వినోద్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అసలు ఎలా జరిగిందిరా అని అడగగా దానికి వినోద్ జరిగిందంతా చెప్పి యాక్సిడెంట్ అయ్యాక నాతో పాటు అందరికి చిన్న చిన్న గాయాలయ్యాయి కానీ అతని భార్య జానకి మాత్రం తల వెనుక బలమైన గాయమయ్యి ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి శ్రో కోల్పోయి పిలిచినా పలకపోవడంతో వెంటనే ఈ హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్తాడు అది విన్న శర్వన్ వినోద్ని తీసుకుని ఐసీలో ఉన్న జానకిని చూసేందుకు వెళ్తారు మరోపక్క జానకిని చెక్ చేసిన డాక్టర్ తనకి హెడ్ ఇంజరీ అయ్యింది తనకి ట్రీట్మెంట్ చేయడానికి సరిపడా సౌకర్యాలు ఈ హాస్పిటల్లో లేవు అందుకే మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అంబులెన్స్ మాట్లాడుకుని సిటీకి దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి లేదంటే తన ప్రాణానికి ప్రమాదం అని చెప్తాడు అది విన్న శివాని అండ్ సోను చాలా ఏడుస్తారు అదే టైంకే శర్వన్ వినోద్ని తీసుకుని అక్కడికి రాగా బలరాం తన భార్య పరిస్థితి కూడా పట్టించుకోకుండా ఇలా జరగడానికి కారణం నువ్వేరా అని వినోద్ని కొట్టాలి అని చూడగా శరవణి ఆపుతాడు అదంతా చూస్తున్న శివాని తన నాన్నని నమ్ముకుంటే తన అమ్మని కాపాడుకోలేను అని అర్థమయ్యి శరవణ్ వినోద్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ చేతులు జోడించి మా నాన్న మాటలు పట్టించుకోకండి అన్న మా అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది డాక్టర్ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పారు ప్లీజ్ ఎలాగైనా అంబులెన్స్ రెడీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది శివాని చెప్పింది విన్న శరవణ్ శివాని తన అమ్మ కోసం తనని కాపాడుకోవడం కోసం ఏడవడం చూసి తనకి తన పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయి ఉండడం తో వారు విలువ తెలుసు కాబట్టి శివాని అండ్ సోనులకి తన అమ్మని దూరం అవ్వనియకూడదు అని తన ఫ్రెండ్ చిన్నకి విషయం చెప్పి అంబులెన్స్ మాట్లాడి తీసుకురమ్మని పంపుతాడు అయితే చిన్న చాలా మంది అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కానీ ఆ రోజు దీపావళి పండుగ అవటం వల్ల ఎవ్వరూ కూడా రారు చివరిగా ఒక వెంటిలేటర్ ఉన్న అంబులెన్స్ దొరుకుతుంది కానీ దానికి డ్రైవర్ కూడా ఉండడు చిన్న అదే విషయం శరవణ్కి ఫోన్ చేసి చెప్పగా బాగా ఆలోచించిన శరవణ్ తనకి మరో దారి లేక ఆ అంబులెన్స్ని తనే డ్రైవ్ చేస్తా అని అలా అంబులెన్స్ హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వచ్చి జానకిని అందులోకి ఎక్కించి వారితో పాటు హాస్పిటల్ వార్డు బైని తీసుకుని శరవణ్ ఆ అంబులెన్స్ ని డ్రైవ్ చేస్తూ పెద్ద హాస్పిటల్కి బయలుదేరుతాడు శివాని అండ్ సోను తన అమ్మని చూసి చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే శివాని గతం గుర్తు చేసుకుంటుంది ఒకరోజు శివాని తన కాలేజీ ఫీజు కట్టడానికి లాస్ట్ డే అని తన ఫాదర్ని డబ్బు ఆడగ్గా దానికి తన ఫాదర్ నా దగ్గర డబ్బులు లేవు అయినా అమ్మాయి చదివి ఎవరిని ఉద్ధరించాలి అంటాడు కానీ శివాని వాళ్ళ అమ్మ తన భర్తకి తెలియకుండా తన గోల్డ్ ని శివానికి ఇచ్చి అది అమ్మి కాలేజ్ ఫీజు కట్టమని చెప్పి ఉంటుంది అలా శివాని తన అమ్మ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది అదే టైమ్కే జానకి హెల్త్ కండిషన్ ఉన్నట్టుండి సీరియస్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉండడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు శరవణ్ అంబులెన్స్ ని మరింత వేగంగా పోనిస్తాడు కానీ అలా కాసేపటికే జానకి చనిపోతుంది దాంతో శివాని తన అమ్మని చూసి చాలా ఏడుస్తుంది ఈ సీన్ అయితే మూవీలో చాలా ఎమోషనల్ గా ఉంటుంది తన అమ్మని లేవమని పిలుస్తూ ఉంటుంది విషయమర్థమైన శరవణ్ కూడా చాలా బాధపడి అంబులెన్స్ రోడ్డు పక్కగా ఆపుతాడు అప్పుడే హాస్పిటల్ వార్డు బాయ్ జానకి చనిపోయింది అని కన్ఫర్మ్ చేసేందుకు ఒక డాక్టర్ని పిలిపించి చెక్ చేయించగా జానకిని చెక్ చేసిన డాక్టర్ తను చనిపోయింది అని ఫర్దర్ ప్రాసెస్ కోసం అలాగే మార్టం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పగా అది అక్కడే ఉన్న బలరాం విని నా భార్యకి మార్టం లాంటివి వద్దు అని అయోధ్యకి తీసుకెళ్లి మా సాంప్రదాయం ప్రకారం ఖననం చేయాలి అని అందుకే ఎలాగైనా నా భార్య బాడీని అయోధ్యకి తీసుకెళ్తాను అనగా డాక్టర్ మాత్రం మార్టం చేయడం తప్పనిసరి అంటాడు కానీ బలరాం మాత్రం అప్పుడే అయోధ్యలో తనకు తెలిసిన రామ్ అనే బాబాకి ఫోన్ చేసి ఇలా రామేశ్వరం వెళ్తుంటే నా భార్య జానకి చనిపోయింది కానీ ఇక్కడ వీరు జానకి బాడీకి మార్టం చేయాలి అంటున్నారు అని చెప్పగా దానికి రామ్ దత్ పోస్ట్ మార్టం ఏది వద్దు వెంటనే భార్య బాడీని తీసుకొని అయోధ్యకి రా అని చెప్తాడు దానికి బలరామ్ నా దగ్గర ప్రస్తుతం డబ్బు కూడా లేదు అనగా దానికి రామ్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తా వెంటనే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళమని చెప్తాడు మరో పక్క శివాని శరవణ్ అన్న ప్లీజ్ ప్లీజ్ మాకిక్కడ ఎవ్వరూ తెలీదు మీ భాష కూడా మాకు అర్థం కాదు మాకు మీరు సహాయం చేయాలి అనుకుంటే మా అమ్మ బాడీతో పాటు మా ఊరికి వెళ్లేందుకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసి ఏడుస్తుంది శివాని చెప్పిన భాష అర్థం కాకపోయినా తన ఎమోషన్ అర్థమైన శరవణ్ వారిని ఎలాగైనా అయోధ్యకి పంపాలి అని ఫిక్స్ అవుతాడు అప్పుడే బలరాం రామ్ దాస్ చెప్పిందంతా చెప్పడంతో అదే అంబులెన్స్ లో ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకుంటాడు సీన్ కట్ చేస్తే అలా శరవణండ్ బలరాం అక్కడి అధికారిని కలిసి విషయం చెప్పగా దానికి ఆ అధికారి డెడ్ బాడీ ఫ్లైట్లో తీసుకెళ్లాలి అంటే పోలీస్ ఎఫ్ఐఆర్ మార్చురీ కార్డ్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఐడి కార్డ్ ఇలా చాలా సర్టిఫికెట్స్ కావాలి అని అలాగే ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకి లక్నోకి లాస్ట్ ఫ్లైట్ ఇది మిస్ అయితే నాలుగు రోజుల దాకా ఫ్లైట్ లేదు అంతేగాక టికెట్స్ ప్లస్ డెడ్ బాడీ తీసుకెళ్లడానికి లక్ష రూపాయల దాకా అవుతుంది అని చెప్పు అదంతా విన్న శరవణ్ సార్ ఇప్పటికిప్పుడు రేషన్ కార్డులో నేమ్ చేంజ్ చేయాలి అన్నా నేను రోజులు అవుతుంది మీరేమో దీపావళి రోజు ఈ సర్టిఫికేట్స్ అన్ని ఎలా రెడీ చేయాలి అన్నా సరే ఇవి రూల్స్ అని చెప్తాడు మరో పక్క అప్పటికే పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి అంబులెన్స్ లో జానకి డెడ్ బాడీ చూసి అంబులెన్స్ డ్రైవర్ కాకున్నా నువ్వు ఎందుకు అంబులెన్స్ నడుపుకుంటూ వచ్చావని శరవణ్ మీద కోపడి ముందు ఈ బాడీని మార్టం కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా తీసుకెళ్లకుండా ఎయిర్పోర్ట్ కి ఎందుకు తెచ్చావని అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు నెక్స్ట్ సీన్ లో అక్కడ ఎస్ఐ శరవణ్ ని చూసి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్ళకపోవడమే నువ్వు చేసిన తప్పు అని అందుకే డెడ్ బాడీని హాస్పిటల్కి పంపి పోస్ట్మార్టం అయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అనగా దానికి శరవణ్ ఇది యాక్సిడెంట్ కేసు సార్ అన్నా సరే ఎస్ఏ శరవణ్ మాటలు పట్టించుకోడు సీన్ కట్ చేస్తే అలా కాసేపటికి శరవణ్ అండ్ బలరామ్ ఫ్యామిలీని పోస్ట్మార్టం జరిగే ప్లేస్కి తీసుకుని వెళ్తారు బలరాం మాత్రం నా భార్యని ముక్కలు చేయడం ఇష్టం లేదు అని అన్నా సరే పోలీసులు మీరు అయోధ్యకి వెళ్ళాలి అంటే పోస్ట్మార్టం జరగాల్సిందే అని చెప్తారు అయితే అప్పటికి కూడా బలరాం తన భార్య చనిపోయినందుకు ఏమాత్రం బాధగా ఉండదు పోస్ట్మార్టం అయిపోయాక జానకి యాక్సిడెంట్ వల్లే చనిపోయింది అని పోలీసులు శరవణ్ అండ్ తన ఫ్రెండ్ ని ఈ కేసుతో సంబంధం లేదు అని క్లారిటీ వచ్చి వెళ్లిపోమని చెప్తారు దాంతో శరవణ్ శివాని దగ్గరికి వెళ్ళి నేను వెళ్తా అని చెప్పగా ఆ మాట విన్న శివాని అప్పటిదాకా తనకి ఉన్న ధైర్యం కాస్త దూరం అవుతున్నట్లు అనిపించి కళ్ళలో నీరు తిరుగుతాయి తన కళ్ళలో నీళ్లు చూసిన శరవణ్ వారికి హెల్ప్ చేయాలని ఉన్నా సరే శరవణ్ ఫ్రెండ్ ఇప్పటిదాకా మనం పడిన కష్టాలు చాలు ఇంకా వారే చూసుకుంటారు అని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు మరోపక్క సోను అక్కడే ఒక అమ్మ తన కొడుక్కి అన్నం తినిపిస్తూ ఉండడం చూసి అది చూసిన శివాని తాము ఒంటరి అయిపోయామనే ఫీలింగ్ వచ్చి చాలా బాధపడుతుంది ఎందుకంటే తన ఫాదర్ వారిని అసలు పట్టించుకోడు కాబట్టి మరో పక్క అలా వెళ్ళిపోతున్న శరవణ్కి తన అమ్మకు దూరమై ఒంటరిగా తాను అనుభవించిన కష్టాలు బాధలు గుర్తొచ్చి వారికి ఎలాగైనా హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యి తిరిగి పోస్ట్మార్టం దగ్గరికి వచ్చి శివాని ఫాదర్ ని కలిసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి మనీ అడగ్గా తన దగ్గర లేవు అంటాడు అప్పుడే శివాని శరవణ్ ని చూసి అక్కడికి వచ్చి తన గోల్డ్ ఇస్తుంది శరవణ్ కూడా తన దగ్గర ఉన్న డబ్బు అంతా తన ఫ్రెండ్కి ఇచ్చి ఫ్లైట్ ైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్తాడు అదంతా చూస్తున్న శివాని అసలు తనకి ఎలాంటి సంబంధం లేని మా కోసం అంత హెల్ప్ చేస్తున్నాడు అని చాలా ఎమోషనల్ అవుతుంది అలా కాసేపటికే శివాని వాళ్ళ మదర్ బాడీని పోస్ట్ మార్టం రూమ్ నుండి బయటికి తీసుకుని వస్తారు శివాని అండ్ సోను తన మదర్ బాడీని చూసి చాలా బాధపడతారు అప్పుడే అక్కడ పనిచేసే స్టాఫ్లోని వ్యక్తి బాడీని తీసుకెళ్లే ముందు డబ్బు అడగడంతో శరవణ్ డబ్బు ఇవ్వాలి అని తన పర్సు చూసిన డబ్బు ఉండదు అయితే అప్పుడే అదంతా చూస్తున్న సోను బ్యాగ్లో ఉన్న తన డబ్బు తాచిన హిండి తెచ్చి పగలగొట్టి ఆ డబ్బును వ్యక్తికి ఇస్తాడు ఈ సీన్ కూడా మూవీలో చాలా ఎమోషనల్ గా ఉంటుంది అది చూసిన శరవణ్ అండ్ శివానితో పాటు మొదటిసారి బలరాం కూడా ఎమోషనల్ అవుతాడు అలా జానకి బాడీని అక్కడ నుంచి తీసుకుని వెళ్తారు ఇంకా శరవణ్ జానకి డెడ్ బాడీని ఫ్లైట్ లో పంపేందుకు అవసరమైన అక్కడ అధికారి చెప్పిన అన్ని సర్టిఫికెట్లు కూడా రెడీ చేస్తూ ఉంటాడు అప్పుడే శరవణ్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ డబ్బుతో డెడ్ బాడీతో పాటు మరొకరిని మాత్రమే టికెట్ బుక్ చేసేంత డబ్బు ఉంది ఇంకా రెండు టికెట్స్ బుక్ చేయడానికి డబ్బు కావాలి అని అడగ దానికి శరవణ్ ముందు డెడ్ బాడీతో పాటు తన కూతురు శివానికి టికెట్ బుక్ చేయి మిగతా డబ్బు ఎలాగైనా రెడీ చేస్తా అంటాడు అలా డబ్బు కోసం తనకు తెలిసిన చాలా మందికి ఫోన్ చేసినా సరే డబ్బు సెట్ అవ్వదు సీన్ కట్ చేస్తే అలా శరవణ్ చాలా కష్టపడి శివాని మదర్ డెడ్ బాడీని ఫ్లైట్లో పంపేందుకు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ కూడా రెడీ చేస్తాడు కానీ ఒక్క ఎంబాల్మింగ్ సర్టిఫికేట్ మాత్రం రెడీ కాదు దాంతో శరవణ్ ఎంబాల్మింగ్ సర్టిఫికేట్ మీద సంతకం కోసం ఆ అధికారి ఇంటికి వెళ్ళి శివాని అండి తనకి చూపించి జరిగిందంతా చెప్పి బాడీ ఎంబాల్మింగ్ సర్టిఫికెట్ అడగ దానికి ఆ అధికారి బాడీకి ఎంబాల్మింగ్ చేయకుండా సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదు అని అయినా ఈ రోజు దీపావళి ఎంబాల్వింగ్ చేయడానికి అనాటమీ ల్యాబ్ లో కూడా ఎవ్వరూ ఉండరు అని చెప్తుంది అదంతా విన్న శరవన్కి ఏం చేయాలో అర్థం కాదు మరోపక్క శర్వన్ ఫ్రెండ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేందుకు టైం అయిపోతూ ఉండడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు బాగా ఆలోచించిన శర్వన్ గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్ళి అక్కడ అనాటమీ ల్యాబ్లో ఎంబాల్వింగ్ చేసే డాక్టర్స్ ని కలిసి వారికి జరిగిందంతా చెప్పి ఎలాగైనా వారి మదర్ బాడీకి ఎంబాల్వింగ్ చేసి సర్టిఫికెట్ ఇవ్వమని ఈ రోజు ఫ్లైట్ మిస్ అయితే నాలుగు రోజుల దాకా వీరు తిరిగి అయోధ్యకి వెళ్ళలేరు అని రిక్వెస్ట్ చేయడంతో వారు ఒప్పుకుంటారు అయితే అదంతా చూస్తున్న బలరామ్ మాత్రం ఎంబాల్మింగ్ అంటే ఏంటి అని అక్కడ వారిని అడగ్గా దానికి వారు ఎంబాల్మింగ్ అంటే మార్టంలో వేసిన కుట్లు తీసేసి బాడీలో ఒక ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసి దాంతో హార్ట్ని మెదడుని అలాగే కిడ్నీస్ని అన్ని క్లీన్ చేసి తీసుకుంటారు ఒక గంటలో అయిపోతుంది అనగా అది విన్న బలరామ్ అరే మీరు మనుషులేనా ఇప్పటిదాకా నా భార్యకి మార్టం చేసి బాడీని కోసేశారు ఇప్పుడు ఇంకా తన శరీరంలోని గుండె మెదడు కిడ్నీ అన్నీ తీసేసుకుంటే ఇంకా నేను ఎవరికి అంత్యక్రియలు చేయాలి ఇలా చేయడానికి నేను ఒప్పుకోను అని చాలా పెద్ద గొడవ చేస్తాను డు అలాగే ఇలా చేస్తే నా భార్య ఆత్మ స్వర్గానికి ఎలా వెళ్తుంది తన ఆత్మకి శాంతి ఎలా లభిస్తుంది అని పెద్ద గొడవ చేస్తాడు అదంతా చూస్తున్న శివానికి బాగా కోపం వచ్చి అసలు నువ్వు మనిషివేనా తను బ్రతికున్నంత వరకు తనని ఏ రోజైనా ప్రశాంతంగా ఉంచావా తనతో ప్రేమగా మాట్లాడావా ఇప్పుడు చనిపోయాక తన ఆత్మ శాంతి కోసం బాధపడుతున్నావా అసలు మా అమ్మ నీ వల్లే చనిపోయింది నీ కోపం వల్లే ఆ రోజు డ్రైవర్ని త్వరగా వెళ్ళు ఫాస్ట్గా వెళ్ళు అని ఫోర్స్ చేయడం వల్లే యాక్సిడెంట్ అయ్యింది తను చనిపోయింది లేదంటే ఇప్పటికీ మా అమ్మ బ్రతికే ఉండేది వీళ్ళకి మనం ఎవరో కూడా తెలియదు అలాంటిది ఉదయం నుంచి మన కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా మరి నీ భార్య కోసం నువ్వేం చేశావ్ అందరి మీద అరవడం తప్ప ఇప్పటిదాకా నీ భార్యకి భర్తగా ఇద్దరు పిల్లలకి తండ్రిగా ఒక్క పనైనా కరెక్ట్గా చేశావా మా కోసం నువ్వు ఏం చేశావని చెప్పి ఏడుస్తుంది అలాగే తన అమ్మ బాడీని ఎంబాల్మింగ్ కోసం పంపుతుంది తన కూతురు చెప్పిన ప్రతి మాట విన్న బలరాం కూడా గతమంతా గుర్తు చేసుకుని వారిని ఎంతలా బాధ పెట్టాడో అర్థం చేసుకుని చాలా ఫీల్ అవుతా సీన్ కట్ చేస్తే అలా జానకి బాడీకి ఎంబాల్మింగ్ అయిపోతుంది శివాని అండ్ సోను తన మదర్ బాడీని చూసి చాలా బాధపడతారు అప్పుడే బలరాం అక్కడికి వచ్చి తన భార్య జానకి ఫేస్ ని చూసి రియలైజ్ అయ్యి చాలా బాధపడతాడు అప్పుడే శరవణ్ ఒక పాత్రలో రామేశ్వరం తీర్థం తెచ్చి ఆ తీర్థాన్ని తన మదర్ బాడీ మీద చల్లమని తన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పడంతో అది విన్న శివానికి తన అమ్మ రామేశ్వరం తీర్థం గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ తీర్థాన్ని తనపై చల్లుతుంది అలా జానకి బాడీని ఒక బాక్స్లో పెట్టి ఎయిర్పోర్ట్కి బయలుదేరబోతూ ఉండగా అప్పుడే శరవణ్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి డెడ్ బాడీతో పాటు తన కూతురి టికెట్ మాత్రమే కన్ఫర్మ్ అయింది అని చెప్తాడు రవణ్కి ఏం చేయాలో అర్థం కాదు అదే విషయం శివాని అండ్ బలరామ్కి చెప్పగా వారు కూడా చాలా బాధపడతారు అలా శర్వణ్ మొదట జానకి డెడ్ బాడీని ఫ్లైట్లో తీసుకెళ్లేందుకు సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని అంబులెన్స్ లో బయలుదేరతాడు బలరామ్ తన భార్య డెడ్ బాడీని తన పిల్లల్ని చూసి గతం గుర్తు చేసుకుని వారిని ఎంత బాధ పెట్టాడో తలుచుకొని ఏడుస్తాడు నెక్స్ట్ సీన్లో శర్వన్ అన్ని సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లి అక్కడ ట్రాన్స్ఫర్ అధికారికి చూపించగా తను సర్టిఫికెట్స్ అన్ని చెక్ చేసి జానకి పేరు సర్టిఫికెట్స్లో ఎఫ్ఐఆర్లో స్పెల్లింగ్ వేరువేరుగా ఉంది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే డెడ్ చెప్తాడు అది విన్న షాక్ అయ్యి సార్ ఈ సర్టిఫికేట్స్ కోసం చాలా కష్టపడ్డాను మీరు ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ అని రిజెక్ట్ చేస్తే ఎలా అని అనగా దానికి అధికారి రూల్స్ అన్నీ అలా ఉన్నాయి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురామని చెప్తాడు కానీ శరవణ్ బాగా ఆలోచించి తన పై అధికారి దగ్గరికి వెళ్ళి విషయమంతా తనకి చెప్పి శివాని అండ్ సోనులను తనకి చూపించగా వారి బాధని అర్థం చేసుకున్న అధికారి జానకి డెడ్ బాడీని ఫ్లైట్లో తీసుకెళ్లేందుకు అప్రూవ్ చేస్తాడు అలా బాడీని ఫ్లైట్లోకి పంపుతారు తర్వాత శరవణ్ శివానితో తన బోర్డింగ్ పాస్ అని టికెట్ ఇచ్చి ఇప్పుడు మీ అమ్మ బాడీతో పాటు నువ్వు మాత్రమే అయోధ్య వెళ్తున్న జాగ్రత్త మీ నాన్న తమ్ముడిని ఎలాగైనా నాలుగు రోజుల్లో తర్వాత ఫ్లైట్లో అయోధ్యకి పంపుతా ధైర్యం చెప్తాడు అయితే అదే టైంకి ఎయిర్పోర్ట్లో బలరాం ఒక తండ్రి తన కూతురికి పెళ్లి చేసి తన భర్తతో పంపేటప్పుడు కూతురు తన తండ్రిని వదిలి వెళ్ళలేక తండ్రి తన కూతురికి దూరంగా ఉండాలి అని చాలా బాధపడుతూ ఉండడం చూసి తండ్రి కూతురుల బాండింగ్ అర్థమయ్యి తన కూతురు శివానిని చూసి శర్వంతో నా కూతురిని ఒంటరిగా పంపించలేను నేను నా కూతురితో పాటు వెళ్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి ఏడుస్తాడు దాంతో శర్వన్ బాగా ఆలోచించి అక్కడి ఆఫీసర్స్ని కలిసి విషయమంతా వారికి చెప్పి ప్లీజ్ సార్ ఎలాగైనా హెల్ప్ చేయండి రెండు టికెట్స్ అడ్జస్ట్ చేయమని అడగ వారి బాధను చూసిన ఆ అధికారి నేను మీకు చేయగలిగిన హెల్ప్ ఇదే అని ఇది ఫ్లైట్ ప్యాసింజర్స్ లిస్ట్ ఫ్లైట్ బోర్డింగ్ కోసం రెడీగా ఉంది మీరు ఈ ప్యాసింజర్స్లో ఎవరినైనా ఇద్దరిని రిక్వెస్ట్ చేసి వారి ప్లేస్లో ఈ ఇద్దరు వెళ్ళేలా కన్విన్స్ చేస్తే మిగతాది నేను చూసుకుంటా అని చెప్తాడు అది విన్న శర్వన్ వెంటనే ప్యాసింజర్స్ వెయిట్ చేస్తున్న హాల్కి వెళ్ళి వారితో జరిగిన విషయమంతా చెప్పి దయచేసి ఎవరైనా ఇద్దరు వారి టికెట్స్ ఇస్తే వారి ప్లేస్లో తమ భార్య డెడ్ బాడీతో పాటు తన భర్త కొడుకు వెళ్తారు అని శివాని ఫ్యామిలీ కోసం శరవణ్ వారికి చేతులు ఇచ్చి జోడించి రిక్వెస్ట్ చేసినా సరే అందరూ కూడా వారి బాధను పట్టించుకోకుండా మాకు అర్జెంట్ పనులున్నాయని తమ స్వార్థం కోసం ఆలోచిస్తారు దాంతో శరవణ్ శివాని అండ్ బలరామ్ చాలా బాధపడతారు ఇంకా అంతా అయిపోయింది అనుకునే సమయానికి అప్పుడే ఇద్దరు ఓల్డ్ కపుల్ శరవణ్ దగ్గరికి వచ్చి మేము మొదటిసారి ఫ్లైట్లో మా మనవడిని చూడ్డానికి వెళ్తున్నాం కానీ ఈ టికెట్స్ మాకన్నా మీకే అవసరం అని ఎదుటివారి బాధను అర్థం చేసుకోలేకపోతే మనం మనుషులమే కాదు అని వారి టికెట్స్ శరవణ్కి ఇస్తారు దాంతో శరవణ్ వారికి థ్యాంక్స్ చెప్పి అలా టికెట్స్ బలరాం అండ్ సోను అండ్ శివాన్లకి ఇవ్వగా అప్పుడే అనౌన్స్మెంట్ రావడంతో ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళబోతారు అప్పుడే బలరాం శరవణ్ణి చూసి బాయ్ అప్కా నామ్ అని అడగ్గా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ నిజానికి మన హీరో పేరు శరవణ్ కాదు అబ్దుల్ మాలిక్ అని చెప్పగా అది విన్న బలరాం ఆశ్చర్యపోయి నీటితో నిండిన కళ్ళతో వెంటనే తన దగ్గరికి వచ్చి హక్ చేసుకుని చేస్తారు చేతులెత్తి బలరామండి శివాని మొక్కి దైవం మనుష్య రూపేణ దేవుడు ఎక్కడో ఉండడు ఇలా మానవ రూపంలోనే ఉంటూ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తాడు అని అప్పుడే శివాని అన్న ఈసారి రామేశ్వరం మళ్ళీ వస్తా కానీ ఆ దేవుని దర్శనం కోసం కాదు మా అన్న అబ్దుల్ మాలిక్ని చూడ్డానికి అని చెప్పి ఏడుస్తుంది అలా ఫ్లైట్ టైం అవడంతో మాలిక్ వారిని అయోధ్య చేరక కాల్ చేయమని చెప్పడంతో అక్కడి నుంచి అయోధ్యకి ఫ్లైట్లో వెళ్ళిపోతారు మాలిక్ వారి ఫ్లైట్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది